బ్లూట్ అంటే కడుపు ఉబ్బరం సమస్యతో ఒక్క రోజే సార్ అది ఇట్లా అయిపోయింది. వాయు వల్ల వచ్చే కడుపు ఉబ్బరం ఈ ఆయుర్వేదంలో కూడా చక్కటి చికిత్స ముద్దలాగా చేసుకోవాలండి. ఇది ఈ పొట్టలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా చేసుకోవచ్చు సార్. పాడి పశువులు తరుచు కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నాయా? వెంటనే ఈ ఆయుర్వేద చికిత్స చేయండి. పాడి పశువుల పెంపకంలో రైతులు తరుచు ఎదుర్కొనే సమస్య కడుపు ఉబ్బరం. పాడైన ఆహారం లేదా ఆహారంలో చేరిన అప్లోటాక్సిన్స్ వల్ల పశువులు ఈ ఇబ్బందికి గురవుతాయి. వెంటనే చికిత్స చేయకపోతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ రైతును కర్షక మిత్ర గమనించింది. ఇప్పుడు ఆవును చూడండి, ఇది బ్లూట్ అంటే కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడతా ఉంది. దీనికి రైతు ఏ విధమైన ఆహారం అందించారో తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? లక్ష్మీపతి. ఇప్పుడు మీరు కడుపు ఉబ్బరం వచ్చింది కదా, ఎందుకు వచ్చిందండి? ఈ సంగటి అన్నము తినడం వల్ల. సంగటి అన్నం అంటే మీరు మీరు తినగా మిగిలింది పెట్టారా? మిగిలింది, దానివల్ల అట్లా అయిపోయింది. ఒక రోజు ఆగిన తర్వాత పెట్టారు? ఒక రోజే సార్ అది, ఇట్లా అయిపోయింది. ఈ కడుపు ఉబ్బరం సమస్యను హెరిటేజ్ పశు వైద్య నిపుణులు ఆయుర్వేద చికిత్స ద్వారా వెంటనే పరిష్కరించారు. రైతు స్థాయిలో ఇంటి వద్దే చికిత్స చేయవచ్చని సూచిస్తున్నారు తిరుపతి రీజియన్ హెరిటేజ్ పశు వైద్యులు డాక్టర్ ఖలీఫా ముహుద్దీన్. డాక్టర్ ఖలీఫ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ కడుపు ఉబ్బరం సమస్యతో యావు బాధపడతా ఉంది, అసలు ఎందుకు వస్తుందండి కడుపు ఉబ్బరం? కడుపు ఉబ్బరం సాధారణంగా కడుపు ఉబ్బరం వచ్చేసి రెండు రకాలుగా వస్తుందండి. ఒకటి వాయువు వల్ల, రెండోది వచ్చేసి ఏదైనా కడుపులో అడ్డుపడడం వల్ల. అంటే వాయువు వల్ల వచ్చే కడుపు ఉబ్బరం ఎలా ఉంటుందంటే గ్యాస్ గ్యాస్ అంటారు. ఏదైనా లేతగడ్డి తిన్నా, వర్షం ఎక్కువగా పడినా, ఈ మంచు కాలంలో కానీ మన ఆహారం నిలిచి ఉండే ఆహారం ఏదైనా పెట్టినా, చెడిపిండి ఆహారం పెట్టినా కూడా ఈ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల వాయువు వల్ల ఏర్పడే కడుపు ఉబ్బరం వస్తుంది. లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? లక్షణాలు వచ్చేసి దీనికి ఇక్కడ చూసినట్లయితే కన ఇక్కడ ఇలా కొడితే డోల్ మాదిరి, అంటే లోపల గ్యాస్ ఫుల్గా ఫిల్ అయిపోవడం వల్ల మీకు ఆ కడుపుని వచ్చేసి ఇట్లా పుష్ చేస్తుంది. సౌండ్ వచ్చేసి డోలు లాగా వస్తుంది కొడితే. ఇక్కడ కొట్టినట్లయితే సాధారణంగా అయితే డోల్ లాగా రాదు. ఇది కానీ మనం రిలీవ్ చేయకపోతే, అంటే ఈ గ్యాస్ కానీ మనం తీయకపోతే చాలా ప్రమాదకరం, ఆవు చనిపోయే ఆస్కారం ఉంది. రెండో రకము అడ్డుపడడం, బీట్రూట్ కానీ పొటాటో కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు మనకు ముందర భాగంలో, పొట్ట ముందర భాగంలో అడ్డుకుంటుంది, దానివల్ల కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. అలాంటి వాటికి మనం సర్జరీ ద్వారా రిమూవ్ చేసుకోవాలి. పప్పు జాతి గ్రాసాలు ఎక్కువగా మేపినా కూడా ఈ కడుపు ఉబ్బరం సమస్య వస్తూ ఉంటుంది. అవును, కడుపు ఉబ్బరం సమస్య వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే డైజెషన్ మనకు నిలిచిపోతుందో గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఫామ్ అయినప్పుడు పశు వైద్యులు వచ్చి ఆ గ్యాస్ని బయటికి తీస్తారు, రిలీవ్ చేస్తారు. ఇది రైతు అయితే చేసుకోకూడదు. పొరపాటున వేరే చోట ఎక్కడన్నా కూర్చున్నట్లయితే ఇబ్బంది అవుతుంది ఆవుకి. మామూలుగా ట్రోకరన్ క్యానులా అని చెప్పేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో రిలీవ్ చేస్తాము. ఇప్పుడు మనకి అన్ని చోట్ల అవైలబుల్ ఉండదు కాబట్టి 16 గాజు నీడిల్ తీసుకొని మనము ఇక్కడ గ్యాస్ రిలీవ్ చేస్తాము. ఇక్కడ ఇలా చూస్తే మనకి గాలి అనేది తగులుతూ ఉంటుంది స్పర్శ. ఇప్పుడు ఈ ఆయుర్వేదంలో కూడా చక్కటి చికిత్స ఉందని చెప్తా ఉన్నారు. ఆయుర్వేదంలో మనకు ప్రతి చోట ప్రతి ఊర్లోనూ మన ఇంటి దగ్గరే దొరికే మూలికలతోటి మనం ఈ కడుపు ఉబ్బరానికి మనం వైద్యం చేసుకోవచ్చు. ఒక డాక్టర్ వచ్చి చూసేంతవరకు రైతు వేచి ఉండకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పెరట్లోనే దొరికే మూలికలతో సకాలంలో ఈ వైద్యము చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లూట్ సమస్య వెంటనే గమనించిన వెంటనే రైతు ఇమీడియట్గా ఏ విధంగా ముందడుగు వేయాలండి? మొట్టమొదటి వాళ్ళు బ్లోట్ అనేది, అంటే ఈ కడుపు ఉబ్బరం అనేది ఎందుకు వచ్చిందని ఒక ఆలోచించాలి. అంటే మనం ఏం మేత ఏదైనా మార్చినామా, లేకుంటే నిలువు ఉంచిన ఆహారం ఏదైనా తినిపించినామా, ఇది ఫస్ట్ వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు మనకు ఆయుర్వేదంలో దొరికేదాన్ని వైద్యంగా చేసుకోవాలి మూలికలతోటి. ఏ విధమైన కడుపు ఉబ్బరానైనా ఈ ఆయుర్వేద చికిత్స నివారిస్తుంది. ఈ ఆయుర్వేద వైద్యంలో ఎటువంటి ముడి పదార్థాలు వాడతారో చూద్దాం అండి. ఓకే అండి, ఒకసారి చూద్దాం.
జీలకర్ర 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, అల్లము 100 గ్రాములు, తమలపాకులు 10, ఉల్లిపాయ ఒక 100 గ్రాములు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి 15 రెమ్మలు, పసుపు ఒక 10 గ్రాములు, బెల్లము ఉప్పు రుచి కోసం మనం కలుపుతామండి దాంట్లో. సో ఒక రోజుకు సరిపడంత డోస్ ఇది? అవునండి, ఒక రోజుకి ఎన్నిసార్లు అండి? 3-4 సార్లు మనము చిన్న చిన్న వంటలు చేసి తినిపించుకోవచ్చు. ఇది అంతా ఒక రోజుకి సరిపోయాడుగా. మళ్ళీ నెక్స్ట్ మరుసటి రోజుకి మనం తయారు చేసుకోవాలి. అలాగ 3 రోజులు తినిపించాలండి. ఇప్పుడు మీరు చెప్పిన పదార్థాలతో ఈ ఆయుర్వేద మందు ఏ విధంగా తయారు చేసుకోవాలండి? ఇది ఫస్ట్ జీలకర్ర మిరియాలు 10 గ్రాములు మనము ఒక అరగంట ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వాటిని రుబ్బుకొని ఒక చిన్న పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ఒక 100 గ్రాములు అండి, ఇది కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. వెల్లుల్లి 15 రెమ్మలు, అల్లం 100 గ్రాములు, పసుపు 10 గ్రాములు, ఎండుమిరపకాయలు 2, తమలపాకులు ఒక 10 అండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ముద్దలాగా చేసుకోవాలండి. ఇది ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత ఈ బెల్లము ఉప్పు, బెల్లం ఒక 100 గ్రాములు, ఉప్పు వచ్చేసి మీకు ఉంటలుగా చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అట్లా అద్దుకొని దానికి తినిపిస్తే కానీ రుచిగా ఉంటుంది. పశువులు అనేది బాగా ఈజీగా తినేస్తాయి. ఒక రోజుకి 3-4 సార్లు చొప్పున. ఎన్ని ముద్దలు అవుతుందండి? అది ఒక 4-5 ముద్దలు వరకు అవుతుందండి. మనం ఫస్ట్ చిన్న చిన్న ముద్దలు చేసి తినిపించిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి, అంటే నమిలేదానికి గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ముద్ద అట్లా తినిపించాలి. ఎన్ని రోజులు వాడాలండి ఇట్లా? 3 రోజులు వాడాల్సి వస్తుందండి. ప్రతిరోజు తయారు చేసుకొని అలాగ 3 రోజులు వాడాల్సి వస్తుంది. ఈ పొట్టలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇది రికవర్ చేస్తుంది? రికవర్ చేస్తుందండి. అజీర్ణం కానీ, కడుపుబ్బరం కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. లక్ష్మీపతి గారు, ఇప్పుడు ఆయుర్వేద వైద్యం సంబంధించిన మెటీరియల్ తయారు చేయడం చూశారు కదా, ఏమనిపించింది మీకు? మన ఇంటి దగ్గరనే తయారు చేసుకోవచ్చు సార్. ఎంతసేపు పడుతుంది మీకు ఇది? ఎంతో 10 నిమిషాలు టైం అంతే సార్. మిక్సీ ఉంటే చాలు? మిక్సీ ఉంటే అన్ని మన ఇంట్లో దొరికేటివే సార్. ప్రకృతిలో లభించే వనరులతోనే అనేక మెడిసిన్స్ ఆయుర్వేదంలో తయారు చేసుకోవచ్చు అని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సూచిస్తూ ఉంది. పశు వైద్యుల గైడెన్స్ ఏ విధంగా ఉంది మీకు? సార్, మాకైతే సులువుగా చేసుకోవచ్చు, పెద్ద ఖర్చు ఉండదు. పాడి పరిశ్రమ మీకు ఏ విధంగా చేయుతుంది? మీకు ఎన్ని పశువులు ఉన్నాయి? మాకు 3 ఆవులు ఉన్నాయి సార్. పశువుల ద్వారా సార్ మాకు ఉపాధి. కోళ్ళు, ఆవులు ఇవే సార్ మాకు. కోళ్ళ ద్వారా ఆదాయం వస్తుందా? కోళ్ళ ద్వారా వస్తుంది సార్ మాకు. సో ఇలా ఆయుర్వేద వైద్యం పట్ల అవగాహన పెంచుకుంటే ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా పరిష్కరించుకోవచ్చు. మన సమస్య మన ద్వారా కానప్పుడు ఆ పశు వైద్యులు సంప్రదించే అవకాశం ఉంటుంది. అవును సార్. డాక్టర్ సమయానికి చిక్కనప్పుడు మన ఇంట్లో ఉండే వసూల ద్వారా చేసుకోవచ్చు సార్ సులువుగా. సో ఇలాంటి ఆయుర్వేద చిట్కాలు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ప్రకృతిలో లభించే వనరుల పట్ల అవగాహన పెంచుకుంటే, అలాగే కొన్ని మాత్రమే కొన్ని ఆకులు ఆల్మల పట్ల అవగాహన పెంచుకుని మనం ఇంటి యొక్క వంటింట్లో దొరికే దినుసులతోనే ఈ ఆయుర్వేద మందులను తయారు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఇలాంటి ఆయుర్వేద చిట్కాలను ప్రతి రైతుకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది హెరిటేజ్ ఫుడ్స్. సో మరో ఆయుర్వేద చిట్కాతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదాలు.